అందరికీ నమస్తే అండి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హనుమకొండలో వేయి స్తంభాల గుడి ఉందండి దేశంలో చాలా చాలా ప్రసిద్ధమైన గుడి అండి ఇది నేను ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత మరలా ఈ గుడిని చూస్తున్నానండి నా చిన్నప్పుడు చాలా స్తంభాలు ఒకదాని మీద ఒకటి పడిపోయి ఉన్నాయి ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి అప్పట్లో శివుని వద్దకు దగ్గరగా వెళ్లి దండం పెట్టుకున్నాం ఫొటోస్ కూడా తీసుకున్నాం ఇప్పుడు జనాలు పెరిగిపోవటం వల్ల దూరంగా దర్శనం చేసుకోవటం లోపల ఫొటోస్ వీడియోస్ తీయరాదన్నారు ఈ నంది చూశారా ఈ గుడిలో శ్రీ మహావిష్ణువు ఎదురుకుండా నంది ఉంటుందండి ఈ నందిని తాకటం రాళ్లతో గీతలు గీసి ఎంత పాడు చేసేసారో చూసారా చుట్టూర కట్టేశారు వేయి స్తంభాల గుడి యొక్క కథ ఏమిటంటే క్రీస్తు శకం పదకొండు వందల అరవై కాకతీయ మహారాజు నిర్మించారని శిలాశాసనాలు చెప్తున్నాయి అంటే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించారండి చాలా చాలా శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని పురావస్తు శాఖ వారు దేవాలయ శాఖ వారు గవర్నమెంట్ వారు పూనుకుని ఈ గుడికి ఎంత అందాన్ని తెచ్చారో వేయి స్తంభాల గుడిలో ఉన్న శివలింగాన్ని వేయి మంది వేదాంగ పండితుల ద్వారా నిర్మించారట ఇక్కడ శివుడిని రుద్రేశ్వర స్వామి అంటారు ఎదురుగా విష్ణుమూర్తి ఆలయము సూర్య భగవాను ఆలయం కట్టినారు ఈశాన్యంలో ఎంత డిజైన్ గా బావిని కట్టారో ఎప్పుడు నీరు ఉంటూనే ఉంటది కాకతీయ రాజుల కాలంలో ఈ బావి ద్వారానే రాజ్యం అంతా నీటి సరఫరా ఉండేదట ఈ నీటితోనే మహారాజులందరూ దేవుళ్ళందరికీ అభిషేకం చేసేవారట నందికి ముందు ఉన్న శివుడు గుడి ఐదు వందల స్తంభాలతో ఉందండి నంది వెనక కనబడుతున్న గుడి ఐదు వందల స్తంభాలు రెండింటినీ కలిపి వేయి స్తంభాల గుడి అంటారండి హైదరాబాద్ నుండి కాజీపేట రెండున్నర గంటలండి కాజీపేట నుండి హనుమకొండ పది పదిహేను నిమిషాలు దారి పొడవునా మంచి మంచి ఆహారాలు దొరుకుతాయండి అంటే మంచి మంచి హోటల్స్ ఉన్నాయండి ఏమి ఇబ్బంది ఉండదు చక్కగా వెళ్ళిపోవచ్చు ఈ స్థలం చూసారా చతురస్రాకారంలో ఉన్న ఈ స్థలంలోనే డ్యాన్సులు వేసేవారని రాజులు ఇక్కడ కూర్చుని చూసేవారట ఇంత అద్భుతమైన ఈ వేయి స్తంభాల గుడికి ఏనాడు కలర్ వేయలేదండి ఎంత గా ఎంత అందంగా ఉందో చూడండి ఇంత అద్భుతమైన పుణ్యక్షేత్రాలను దర్శించి శివ విష్ణు భగవానుల దీవెలను పొందుదామండి ఈ వీడియోను చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు